ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉన్నట్లు సక్సెస్ఫుల్ ఉమెన్ అయ్యేందుకు ఓ మగవాడు కష్టపడుతున్నాడు. కానీ ఆ కష్టాన్ని గుర్తించాల్సిన భార్య మాత్రం మంచి ఉద్యోగం సంపాదన రాగానే కట్టుకున్న వాణ్ణి దూరం పెడుతోంది. ఒకప్పుడు మోసం అంటే అబ్బాయిలే చేసేవారన్న ముద్ర ఉండేది. కానీ మగవాళ్లకు ఏ విషయంలోనూ తీసిపోమని నిరూపిస్తున్న మహిళల్లో కొంతమంది చీటింగ్ చేయడంలో వాళ్లనే మించిపోయారు. భర్తకు తెలియకుండా మరొకరితో వివాహేతర సంబంధాలు నడపడం చేస్తున్నారు. ఇదంతా ఒకే ఎత్తు అయితే సంపాదన కనిపించగానే భర్తను లెక్క చేయకపోవడం, తనకు ఇష్టం వచ్చినట్లు నడుచుకోవడం, అవసరమైతే భర్తకు ఎదురు తిరగడం, మరొకరితో కట్టుకున్న వాడి ఎదుటే చనువుగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం రాగానే భర్తను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు. గతంలో బీహార్లో, ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఇటువంటి ఘటనలు వెలుగు చూశాయి. ఇప్పుడు యూపీలోని ప్రయాగ్రాజ్ తరహా ఘటన వెలుగు చూసింది. గవర్నమెంట్ జాబ్ రాగానే ఓ మహిళ తన భర్తను వదిలేసింది. తీవ్ర మనస్తాపానికి గురైన భర్త మీడియా ముందు బాధను వ్యక్తం చేశాడు. తన భార్య తనకు కావాలంటూ కన్నీరు మున్నీరయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో జరిగింది. తను చిన్న పనులు చేసుకుని బతుకుతూ భార్యను చదివిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ ఇప్పించాడు. కానీ జాబ్ రాగానే ఆమె భర్తకు మొహం చాటేసి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని అతడు ఆలస్యంగా గుర్తించాడు. బాధితుడు నీరజ్ విశ్వకర్మ చెబుతున్న వివరాల ప్రకారం నీరజ్ లేఖాపాల్ 5 ఏళ్ల క్రితం ప్రేమించుకొని 2022 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంది. కార్పెంటర్గా పనులు చేస్తూ భార్యను చదివించి గవర్నమెంట్ జాబ్ కోసం తర్ఫీ. ఈ ఏడాది జనవరిలో కాలేజీకి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన రేఖ తిరిగి రాలేదు. ఆమెకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అంతలో ఆమెకు అకౌంటెంట్గా ప్రభుత్వ ఉద్యోగం రాగా అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవడానికి కలెక్టర్ కార్యాలయానికి వెళ్తుందని తెలిసి అక్కడికి చేరుకున్నాడు. వెనుక డోర్ నుంచి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమెను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, ఆమె మరొకరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లుగా తెలిసిందని వాపోయాడు. తనకు న్యాయం చేయాలంటూ మీడియా ముందుకొచ్చాడు. తన భార్యను తిరిగి తనకు ఇప్పించాలని కోరాడు. ఈ మేరకు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కు లేఖ రాశాడు. యూపీలో ప్రయాగ్రాజ్లో గతేడాది ఈ తరహా ఘటన వెలుగు చూసింది. జ్యోతి మౌర్య అనే మహిళను భర్త చదివించగా ఉన్నతోద్యోగం రాగానే భర్తను వదిలేసి మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. మొగుడిని అడ్డు తొలగించుకునేందుకు అతడిపై తప్పుడు కేసులు బనాయించింది. బయటకు వచ్చిన భర్త తనకు జరిగిన అన్యాయం గురించి గగ్గోలు పెడితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.